ఎప్పటికప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న డాక్యుమెంట్స్ పొరపాటున డిలీట్ అయినా కావచ్చు, లేకపోతే కనుక హార్డ్ డిస్క్ ఫెయిల్యూర్స్ వల్ల కావచ్చు, నష్టపోవాల్సి వస్తే కనుక బ్యాకప్ ఉంటే ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ మనం చూస్తే కనుక మనం మాన్యువల్గా రకరకాల డ్రైవ్స్లో డేటా అనేది బ్యాకప్ తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను డీ డ్రైవ్లో సేర డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాను, అలాగే ఈ డ్రైవ్లో సేర డాక్యుమెంట్స్ బ్యాకప్ అని చెప్పేసి ఇంకో ఫోల్డర్ని క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఈ ఫైల్స్ని అంటే ఈ పర్టికులర్ ఫోల్డర్స్లో ఉన్న ఫైల్స్ అన్నింటినీ ఇక్కడ కాపీ చేస్తూ ఉంటాను. చాలామంది మనలో ఇలాగే చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ పని అంతా ఆటోమేటిక్గా చేయబడే విధంగా సెట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ మనకి పాత్ సింక్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. సో COCKOS.com అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి పర్టికులర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనం దాని లేటెస్ట్ వెర్షన్ని మనం డౌన్లోడ్ చేస్తున్నాం. డౌన్లోడ్ చేసిన తర్వాత స్టార్ట్ డౌన్లోడ్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక, ఓపెన్ అనే బటన్ ప్రెస్ చేస్తే దాని ఇన్స్టలేషన్ అనేది అగ్రీ లైసెన్స్ అగ్రిమెంట్ అవన్నీ యాక్సెప్ట్ చేసేసి సో ఇన్స్టలేషన్ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. వన్స్ ఇన్స్టలేషన్ కంటిన్యూ కంప్లీట్ అయిన తర్వాత పాత్ సింక్ అనే దాన్ని మనం ఓపెన్ చేస్తే, ఇక్కడ నేను దాన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ మనం ఏ డైరెక్టరీ నుంచి ఏ డైరెక్టరీలోకి డేటా బ్యాకప్ తీయబడాలి అన్నదే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ అనే దాంట్లో సేర డాక్యుమెంట్స్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే రిమోట్ అనే దాంట్లో వచ్చేటప్పటికే సేర డాక్యుమెంట్స్ బ్యాకప్ అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఓకే బటన్ ప్రెస్ చేసేసి ఇక్కడ మన యొక్క ఫైల్ సైజెస్ ఇగ్నోర్ చేయాలా లేకపోతే ఇదంతా మన అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు. సింపుల్గా ఎనలైజ్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక ఈ రెండు డైరెక్టరీస్లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో చూపిస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సేర డాక్యుమెంట్స్లో ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు ఫోల్డర్లో ఆ పర్టికులర్ ఫైల్స్ లేవు, అంటే ఖాళీగా ఉంది. సో మనం టాప్లో చూస్తే కనుక ఈ పర్టికులర్ ఫోల్డర్ ఖాళీగా ఉంది, ఈ పర్టికులర్ ఫోల్డర్లో డేటా ఉంది. సింపుల్గా మనం ఈ అప్లికేషన్లో సింకనైజ్ అనే బటన్ ప్రెస్ చేసామంటే కనుక మనకి ఫస్ట్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ అన్నీ రెండు ఫోల్డర్లకు ఆటోమేటిక్ కాపీ చేయబడ్డాయి. ఇలాగా బ్యాక్గ్రౌండ్లో డేటాను సింకనైజ్ చేసుకోవడానికి ఈ పాత్ సింక్ అనే అప్లికేషన్ యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ .co.in సైట్ మీరు చేయగలరు.